చెప్పనండి ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? బాగుంది. ఆ బాగుంది అంటే అంటే ఇప్పుడే బాగుంది చెప్పాలంటే అంతకు ముందు ఏమన్నా రేషన్ కార్డు కావాలంటే ఎన్నిసార్లు ఎనికొచ్చి ఉంటాం మేము. రాజశేఖర్ రెడ్డి వచ్చాక రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడైతే సచివాలయానికి వెళ్తే ఏ ఇన్కమ్ సర్టిఫికెట్ అయినా ఏ సర్టిఫికెట్ అన్నా కూడా నిమిషంలో, అసలు ఆ రోజు వెళ్తే ఈవినింగ్ కల్లా ఆన్సర్ ఏదో ఒకటి చెప్తున్నారు. అదే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే టీకి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, మళ్ళీ రండి, రేపు రండి అని తిప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు బాగుంది, సచివాలయం పెట్టాకే బాగుంది. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లు వచ్చాక వీళ్ళకి ఇంకా బాగుంది. టయానికి చక్కగా డబ్బులు ఇవ్వటం, ఆ రోజు ఇంటికి వచ్చి ఏ రోజు డబ్బులు ఇస్తున్నారు. వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారండి? బాగానే చేస్తున్నారు. అంటే ఈ వాలంటీర్స్ మీ డేటా చోరీ చేస్తున్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏం డేటా ఏముంటది అంటే డేటా అసలు యాభై అరవై ఏళ్ళ వాళ్ళ దగ్గర ఏముంటుందమ్మా? అసలు ఎవరి దగ్గర డేటా ఏముంటది వాళ్ళు చోరీ చేయడానికి? మీ గురించి యాభై అరవై ఏళ్ళ వాళ్ళు మేము కాదు. డేటా చోరీ చేయడానికి ఏముంటది అసలు? వాళ్ళు వచ్చి డేటా చోరీ చేయడానికి అన్ని అబద్ధాలే ఏదో. అదే ఈ పింఛన్, పింఛన్ గురించి ఆడపిల్లలను కూడా ఏడిపిస్తున్నారు, అది ఇది అని అంటున్నారు కదా. అన్ని అబద్ధాలే. అంటే ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ పర్సనల్గా ఏదో ఉంటాయి, అవన్నీ పార్టీకి దీనికి చుట్టబెడితే ఎట్లా కుదురుతుంది? అదంతా ఏముండదు. వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. అప్పులే కానీ అభివృద్ధి లేదు మన ఏపీలో అంటున్నారు. అప్పులంటే అంతకు ముందు ఉన్న డబ్బులన్నీ వాళ్ళు మింగేవాళ్ళు, ఇప్పుడు వచ్చిన డబ్బులు మింగనీయకుండా జనాలకు ఇస్తున్నారు. ఇంకా అదేగా అప్పు, ఇంకేంటి? కనీసం ఒక రాజధాని కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు జనం. రాజధాని నాలుగేళ్లలో కడతారా? రాష్ట్రం విడిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విడిపోయి? రాజధాని నాలుగేళ్లలో ఏం కట్టరు కదా. మరి ఎవరు చేత ఇది? చేతని కూడా కాదు అసలు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు తొమ్మిదేళ్ళు అయింది, ఆయన ఒక ఐదేళ్ళు ఉన్నాడు, ఈయన నాలుగేళ్ళు. ఈ ఐదేళ్ళు ఏం చేయకుండా ఈ నాలుగేళ్లలోనే కట్టేస్తారా? అప్పుడు కనీసం తాత్కాలిక రాజధాని అన్న కట్టాను అని అన్నారు. ప్రతి కూడా లేదు, ఇంటికి కూడా పెడతలేదు. అందుకే ఇక నీళ్ళు వచ్చి అన్ని కట్టకపోతున్నాయి. మరి రేపు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను అన్నాడు చంద్రబాబు గారు. అసలు ఇంకా మాట అసలు ఇంకా వినేదే కాదు అంత ఓడిస్తామన్నారు. చూద్దాం అది కూడా, అప్పుడు రండి మీరు మళ్ళీ మాట్లాడదాం. మరి ఆ గోదావరి జిల్లాలో రెండు జిల్లాలో ఒక సీటు కూడా రాని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి. సరే అయిపోయినాక అప్పుడు రండి మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్స్ అయిపోయాక వస్తాయి కదా. అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదనా మీరు అనేది? ఏమీ కాదు అసలు. ఏం తెలుసు అతనికి ఇప్పుడు ఆ పార్టీ? మరి నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అంటారు? జగనే, జగనన్నే డెఫినెట్గా ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు సీట్లు అంతా తెలియదు, జగనన్న అయితే గెలుస్తాడు.